నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ వెల్లడి. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యానర్ల తయారీదారులకు రాజకీయ పార్టీల నేతలకు అవగాహన సదస్సు. జనజాగృతి యాత్రలో భాగంగా 34వ వార్డులో పర్యటించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ బ్యానర్లు ఫ్లెక్సీలు నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ విజ్ఞప్తి చేశారు. నవంబర్ 1వ తేదీ నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ అధ్యక్షతన ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యానర్లు తయారీదారులకు రాజకీయ పార్టీల అధ్యక్షులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తయారీదారులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తమకు ప్రత్యామ్నాయం చూపించే విధంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తయారీదారులు కోరగా వ్రాతపూర్వకంగా ఇచ్చినట్లయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అధికారులు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి పట్టణంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యానర్లు పూర్తిగా నిషేధించడమైనదని సదరు బ్యానర్లకు బదులుగా కాటన్ నేత వస్త్రాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, వైసీపీ పట్టణాధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనకు నష్టం, మన వ్యాపారం దెబ్బతింది తింటుందని మనం ఆలోచించుకోవడం అనేది కరెక్టే. కానీ మనం ఒకరోజు మన ప్రధానమంత్రి గారు 1000 రూపాయలు 500 బ్యాన్ చేశారు, ఆ రోజు ఏం చేస్తాం మనం? మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, 1000 రూపాయలు 500 బ్యాన్ చేస్తే అందరు రోడ్డు మీదకి వచ్చేసారు, ఏమైంది? కొన్ని రోజులకి అన్ని సర్చుకున్నాయి. ఇప్పుడు ఎవరికి గుర్తుంది ఆ 1000 రూపాయల నోటు? గుర్తులేదు, ఆ 500 మర్చిపోయారు. అలాగే ఏదైనా అన్ని టైంతో పాటు సర్దుకుంటాయి. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం మనం మట్టి గణేష అని మనం ఒక నినాదం తీసుకొచ్చి ఈ కెమికల్స్ లేకుండా గణేషుని తయారు చేయడం మొదలు పెట్టాం. ఏమైంది? ప్రతి ఒక్కరు మట్టి గణేషాన్ని పూజిస్తున్నారు. అలాగే ఇది కూడా మీరు కొంచెం సహృదయంతో కోఆపరేట్ చేయండి. మీకు కావాల్సిన ఆల్టర్నేటివ్ అనేది తప్పకుండా అరేంజ్ చేద్దాం. ఇది మనం మన సీఎం గారికి పడతాం. అలాగే మీకు కావాల్సిన ఏదైనా సహాయ సహకారాలు ఉంటే మేము అందజేస్తాం. మనం ఎంత కష్టమైనా నష్టమైనా ఆ వచ్చిన డ్రైనేజ్ వాటర్ను కూడా ప్యూరిఫై చేసి మనం ఇరిగేషన్ కెనాల్లోకి వదలాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున. దానికి సంబంధించింది కూడా మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఇది మన టౌనే కాదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది, దేశవ్యాప్తంగా జరిగేది. ఒక మనం ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న విషయం ఇది. మరి 1000 కోట్లు పెనాల్టీస్ వేసినప్పుడు ఏంటంటే మా దగ్గర ఇంత పెనాల్టీ వేస్తే 1000 కోట్లు మేము ఎక్కడ బలాయిస్తామని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అడిగే పరిస్థితి ఉండదు అక్కడ. ఎందుకంటే హైదరాబాద్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే మరి అత్యున్నతమైన స్థానంలో ఉండి వాళ్ళు ఈ నాక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు మనం పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తారు. ఆ కోణం మీద మరి ఇదంతా వచ్చింది ఈ టైంలో. ఇప్పుడు మరి మీరు సడన్ గా ఫ్లెక్సిల్ బ్యాన్ చేస్తే మరి మా పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించాలి. మరి జగన్ గారు అన్నట్టు మరి 1.32 రూపాయలు అని జగన్ గారు చెప్పడం జరిగింది. అంత అమౌంట్ పెట్టి మరి ఒక 10 ఫ్లెక్స్ వేయించాలంటేనే అది 3200 రూపాయలు అవుతుంది. అంత అమౌంట్ పెట్టి మరి జనం ఫ్లెక్సిలు మరి ఎంతవరకు వేయిస్తారనేది కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఒక ఫ్లెక్స్ 3200 అంటే మరి అది కట్టించుకుంటే మరి దగ్గర దగ్గర 5000 అవుతుంది. ఒక
కట్టుబడి గాని ఫ్లెక్సీ గాని 5000 అంత అమౌంట్ కట్టి మరి ఎంత వరకు వాళ్ళు ఫ్లెక్సీ లేపించుకుంటారు మరి మాకు ఇప్పుడు మరి కరెంట్ బిల్ చూస్తుంటే కరెంట్ బిల్ ఎక్కువ పడుతుంది మరి మా షాప్ వాడిలు గాని మరి కుర్రోళ్ళ జీతాలు గాని ఇప్పుడు మరి క్లాత్ అన్నారు అది మళ్ళీ మిషన్ మీద పనికి రాదు మేము మళ్ళీ కొత్త మిషన్ ఏర్పాటు చేసుకోవాలి అది మరి ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది అడుగొచ్చి 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు కూడా ఉన్నా ఇన్ని వేల మంది దీని మీద ఆఫీషియల్ గా జిఎస్టి కడతా బతుకుతున్న వాళ్ళ మీద ఇంత భారాన్ని వేసి దాని మీద ఎన్ని మైక్రాన్స్ ఉన్నది కూడా మన గవర్నమెంట్ మెన్షన్ చేయలేదు బ్యానర్స్ మీద ఎన్ని మైక్రాన్స్ ఉండాలి ఇది ప్లాస్టిక్ ఆ పివిసి నా పివిసి దాని మీద ప్లాస్టిక్ మీద అన్నది కూడా మన గవర్నమెంట్ మెన్షన్ చేసింది లేదు జీవోలు అసలు మైక్రాన్స్ అన్నది మెన్షన్ చేయకుండా ఒక జీవో ఫామ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 10 లక్షల మంది మిత్రులు బతుకుతున్నారు వీళ్ళందరూ బతుకు రేపటి నుంచి ఏంటి రేపు 2వ తారీఖు నుంచి ఏంటి పరిస్థితి వాళ్ళు ఎలా బతకాలి గవర్నమెంట్ ఏమన్నా నెల నెల ఇలా ఏమన్నా ఇచ్చిద్దా అన్నది కూడా మాకు చెప్తే దాని గురించి మేము కూడా ఆలోచిస్తాం ఉన్నట్టుండి ఇన్ని లక్షలు పెట్టి 40 లక్షలు 50 లక్షలు పెట్టి చిల్లర కొట్టో పెట్టుకుంటాడు వాడి బతుకు రేపు 2వ తారీఖు నుంచి ఏంటి అన్నది కూడా మన గవర్నమెంట్ ఆలోచించాలి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏముంది ఏదో ఒకటి చేసుకుంటారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి పేదోడి కడుపు నింపే అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు అన్నదానం నిర్వహించారు స్థానిక గేటీ థియేటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ నందు పుట్టి అన్వేష్ గాయత్రి కుమార్తె ఆద్విక పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమం సదుద్దేశంతో ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ప్రతి పేదవాడికి కూడుగొడ్డ నీడ కావాలని ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం అదే స్ఫూర్తితో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన నాయకుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 69 రోజులు అవుతుంది ఈ సందర్భంగా మేము కూడా మా కంతో కంత ఒక పేదవాడి కడుపు నిండా అన్నం పెడదామని ఉద్దేశంతో మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా మేము దీనికి కార్యక్రమానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ నందు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతిష్టాత్మకంగా తెనాలిలో ఎంతో ప్రతిష్ట తీసుకుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 2 శివాజీ చౌక్లో ఈరోజు 52వ రోజు నిరాగ్రహంగా జరుగుతుంది ఈ అన్నా క్యాంటీన్లో అన్నప్రసాదానికి ఇస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అన్న మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఒక దాతృత్వంతో ఇవాళ అన్నదానం జరుగుతుంది స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1-2 ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరిసరాలను శుభ్రపరిచారు ప్రయాణికులకు శుభ్రత పట్ల అవగాహన కల్పించారు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు సమాజంలో పరిశుభ్రత పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా సమాజ అభివృద్ధి సాధించగలమని తెలిపారు కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 అధికారి రమేష్ యూనిట్ 2 ఆఫీసర్ కాత్యాయని పాల్గొన్నారు క్లీన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని ఈరోజు తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా యూనిట్ 1 మరియు యూనిట్ 2 విద్యార్థులందరూ కలిసి బస్టాండ్ ఏరియాలో బస్టాండ్ శుభ్రపరచడం చెత్త వేరువేయటం మురికి వ్యవస్థను శుభ్రం చేయటం లాంటి కార్యక్రమాలను చేపట్టి అలాగే బస్టాండ్ పరిసరాలను ప్రయాణికులకు పరిశుభ్రత పట్ల ఏ విధంగా పరిశుభ్ర వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మన ఇల్లు వాతావరణం ఎలా ఉంచుకోవాలని వాళ్ళకి మోటివేట్ చేయడం జరిగింది
ఇథనాల్ ఏరియాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలటువంటి ప్రతి ప్రయాణికుడికి ఈ క్లీన్ ఇండియా గురించి ముఖ్య ఉద్దేశం గురించి విరివిగా ప్రచారం చేయటం అలాగే ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయటం జరిగింది. ఇథనాల్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆవరణల మొత్తాన్ని శుభ్రం చేయటం కోసం ఈ ప్రోగ్రామ్ ను చేపట్టడం జరిగింది. యూనిట్ 1 తరపున ఉన్నటువంటి విద్యార్థుల్ని అలాగే యూనిట్ 2 తరపున ఉన్నటువంటి విద్యార్థుల్ని తీసుకొచ్చి ఈరోజు తెనాలి బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఈ పరిసరాలను శుభ్రం చేస్తూ అలాగే ప్రయాణికులకు కూడా మన దేశమంతా కూడా ఇంతే శుభ్రంగా ఉండాలి అని చెప్పి కొంత అవగాహన కల్పించడం అనేది జరిగింది. సో ప్రధానమంత్రి మోడీ గారు పెట్టినటువంటి ఈ ప్రోగ్రాము తప్పనిసరిగా దేశమంతా విజయవంతం కావాలని కోరుకుంటూ మేము విఎస్ఆర్ కళాశాల విద్యార్థులం క్లీన్ ఇండియా 2 నుంచి అందరికీ మోటివేట్ చేయడానికి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి శుభ్రం చేస్తున్నాం అండ్ పరిసరాల గురించి మోటివేట్ చేయ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నాభతని శివకుమార్ పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు గురించి అడిగారు. దళితవాడలో సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ స్తంభాలు వేయాలని ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. సచివాలయానికి మంజూరు అయ్యే 20 లక్షలతో రోడ్లు, సైడ్ డ్రైన్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుతో పాటు అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే వారికి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాభతని శివకుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు పొందిన వారు ఉన్నారని, ప్రజలు సంతోషంగా స్వాగతిస్తున్నారని తెలిపారు. గ్రామంలో అర్హులందరూ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత పింఛన్లు పొందుతున్నారని, నాడు నేడు ద్వారా పాఠశాలను అభివృద్ధి చేశామని, పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, గ్రామంలో యువకులు చక్కగా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సులను చదువుకుంటున్నారని, తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అన్నాభతని శివకుమార్ తెలిపారు. మరి ఆప్యాట్ నుంచి తెనాలి బస్సు మార్నింగ్ అటు తెనాలి నుంచి 6:30 అను ఇటు 7:30 అంట కదా, తెనాలి నుంచి ఆప్యాట. అవును, ఇదేమో 7:30 నుంచి అంటే ఇటు ఆప్యాట్ నుంచి 7:30 ఆప్యాట్ వచ్చి అక్కడ నుంచి తెనాలి. ఓకే, ఈ మా ఆప్యాట టైం ఎంత? అది ఒక బస్సు. తర్వాత టైము ఆ బస్సు కొంచెం లేటుగా వస్తున్నాయి. అది ప్రతి 2 రోజులకు ఒకసారి పంచర్ ఏదో పడుతుందంట, చూసుకో ఒకసారి. స్టూడెంట్స్ ఉంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంట్లో సంక్షేమం వచ్చామన్నాం. రైతు భరోసా కానీ, చేయూత కానీ, అలాగే పెన్షన్ కానీ, ఈ మూడు ప్రతి కుటుంబంలో నాకు కనపడ్డాయి. అంటే ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తూ ఉంది, అంటే ముసలాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో, అలాగే పొలం ఉన్న ప్రతి ఇంట్లో, అలాగే కౌలు చేస్తున్న ప్రతి రైతుకి రైతు భరోసా పడుతూ ఉంది. అలాగే ప్రతి ఇంట్లో అక్క చెల్లికి చేయూత, ఎవరైతే 40 సంవత్సరాల నుంచి వచ్చే పైపడి ఉండాలో వాళ్ళందరికీ చేయూత పడతా ఉంది. ఆర్థికంగా చాలా చిన్నవాళ్ళైన మీ కుటుంబాల్లో ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక విద్యా దీవెన, వసతి దీవెన పడటం వలన ప్రతి ఇంట్లో పిల్లల్ని డిగ్రీ, బీటెక్ కానీ, అలాగే ఫార్మసీ కానీ, ఇంకా మంచి ఆపర్చునిటీ ఉన్న కోర్సులు కానీ చదువుతున్నారంటే ఎంతో సంతోషపడతా ఉండా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ఎడ్యుకేషన్ కోసం, మన దీనికోసం మన ముఖ్యమంత్రి జగన్ అంకుల్ బాగా ఖర్చు పెడుతున్నాడు, బాగా చేశాడన్న ఫీల్ వాళ్ళల్లో ఈరోజు కనపడతా ఉంది. ఒక 5-6 కరెంటు స్తంభాలను, అలాగే డ్రైన్స్ చెప్పారు. ఈ వీటిని ఈ రేపు సచివాలయానికి వచ్చి 20 లక్షలతో వాటి మొత్తాన్ని పూజ చేసి నేను ఇక్కడ ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్కి, అట్లాగే ఎంపీటీసీలకి, వైఎస్ఆర్ పార్టీ లీడర్లందరూ కూడా చెప్పాను. గ్రామంలో ఏదైతే డ్రైన్స్ ఉండే వాటి అన్నింటినీ బాగా పెట్టేయమని, ఈ 20 లక్షలతో ఆ వర్క్ను కూడా కంప్లీట్ చేసి
మన ప్రభుత్వాన్ని మూడు వార్డులో తనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాపురం శివకుమార్ గారు ఇక్కడ ఆపేట ఎస్సీ కాలనీలో రెండో రోజు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆరోగ్య ప్రామాణికంగా తీసుకొని మనం సంక్షేమం అందించాము. ఇంకా ఎక్కడైనా ఎవరికైనా సమస్య లేదన్నా ఉంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మఒడి కానీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ ఎమ్మెల్యే గారి దగ్గరుండి పరిపూర్తి చేయడం చాలా సుపరిణామం. అదేవిధంగా ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైన్ వ్యవస్థలు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే గ్రీవెన్స్ పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్నతాధికారులు కానీ ఎంపీడీఓస్ కానీ ఎంఆర్ఓలు కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు వార్డు మెంబర్లు పార్టీ కార్యకర్తలు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఇంకా గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లో కూడా ఒక ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.